ఎన్టీ రామారావు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో వారసునిచ్చారు తీసుకో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం సంపాదించిండో నాకెరక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు పీసీసీ గాంధీభవన్ కు కలర్లు లేపించడానికి ఆస్తులు అమ్మిండో నాకెరక రెండు రెండుసార్లు పిసిసి అధ్యక్షుడు అయితే జీతాలు ఇయ్యడానికి ఏమమ్మిండో నాకెరక రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి నాకు నాకెరక ఒక మంచి చదువుకున్న వ్యక్తి నాలెడ్జబుల్ పర్సను మంచి చెడ్డ తెలిసినోడు ఇరవై మూడేళ్ళకే బెంగళూరు పోయి బిజినెస్ పెట్టుకొని ఒక సిక్ అయినటువంటి ఒక సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇలా భారతదేశంలో నెంబర్ వన్ బా సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీ తయారు చేసి అది సొంత తెలివి జగన్మోహన్ రెడ్డి గారు అంతే అందరు అంబానీలు అవుతారా అందరు అదానీలు అవుతారా ఎట్లయితారు ఆయన సొంత తెలివి అది చెల్లెలు నీకు ఏమన్నా అవసరం ఉంటే తీసుకో ఆస్తులు ఇవ్వట్లేదు సాక్షిలో సాక్షిలో నా షేర్ ఉంది అరే ఉండే నీకు షేర్ ఉన్న సాక్షిలో నన్ను తిట్టించడం కోసం ఆ ఛానల్ వాడుకుంటున్నారు సాక్షి ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఎనిమిది అంటే పేపర్ పెట్టేమో ముందు పెట్టిరు ఛానల్ ఒక ఆడ తర్వాత పెట్టిరు మరి అందులో ఈ రోజు వరకు ఈమె నిన్న ఎలగబెట్టేంత వరకు ఈమె మాట్లాడే వరకు నాకు కూడా తెలియదు మరి సాక్షి ఛానల్కు ఉన్నటువంటి యజమానుల మీద కేసులున్నాయి మరి నీ కేసులో ఉండాలి కదా మరి ఉండాలి కదా నువ్వు కూడా ఆ రోజు నేను కూడా ఉన్నా నన్ను తీసుకుపో ఎందుకు చెప్పలే ఇవాళ సాక్షి ఛానల్లో కొండ రాఘవరెడ్డిని రెడ్డిని పిలిస్తే ఆ రోజు పేపర్లలో కొన్ని ముఖ్యమైన పేపర్లలో షర్మిలమ్మ గారు అన్న మాటలు ఆ ఎల్లో మీడియా కావచ్చు సొంత మీడియా కావచ్చు ఇంకో మీడియా కావచ్చు బ్యానర్ ఐటమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని జీల్చుకున్నాడు ఆయన్నే నమ్మినోళ్లను మోసం చేస్తాడు ఆయనే చెప్పినటువంటి సబ్జెక్టు మీద అనుకోకుండా ఆ సబ్జెక్ట్ ఆడ టేబుల్ అయితే దాని మీద నేను భావోద్వేగానికి గురి అయ్యి నా మనసులో ఉన్న బాధను వాస్తవాలను నేను చెప్పిన అది ఎవరో చెప్తే కాదు కొమ్మినేని గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ డిబేట్ స్టార్ట్ చేసినట్టు అది కూడా నాకు తెలియదు కోఆర్డినేటర్ ఫోన్ చేసి కొమ్మినేని గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు రాఘరెడ్డి గారు మీరు రేపు రాగలుగుతారా అన్న నేను మా ఊర్లో ఉన్నా చెప్పి జనవరి కదా ఫ్రీగానే ఉంటా వస్తా అన్న నేను అక్కడ పోయేంత వరకు వైట్ పేపర్ నాకు తెలియదు ఏం తెలియదు ఆయన పేపర్లు చదివేదాకా నాకేం తెలియదు ఆ తర్వాత సబ్జెక్టు చెప్పినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నేను మాట్లాడిన మాటలు సో వాళ్ళ గురించి మాట్లాడేది మీరు ఎవరు సతీష్ గారు కొండ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్స్ రాలేదా మరి చేస్తారు వాళ్ళు చేస్తురా వేరే వాళ్ళు చేస్తురా దబాయించే ప్రయత్నం చేస్తారు ధమకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు ధమ్కిస్తారా మీకు ఇస్తారు ఏముంది నువ్వు నేను నా నా కులబద్ధ ఎట్లుంటుంది అంటే నరసింహారావు గారు నా దేవుని తోడు సమానమైనటువంటి మా రాజశేఖర్ అన్న అరవై ఏళ్ళకు ప్రాణం విడిచిపెట్టుకోను నేను ఇప్పుడు అరవై ఐదు నేను ఐదు ఏళ్ళు ఎక్కువ నాకు సంతోషం చాలే నేను గట్ట ఆలోచన చేసుకోండి నా ఆలోచన మొత్తం మీకు ఇక ఎన్నో ఉంటాయి వాళ్ళ దంకి అంటే ఏముంటది నువ్వు ఈ ఏజ్ లో కూడా అనర్గలంగా అబద్ధాలు మాట్లాడినివ్వు మరి ఆమె మాట్లాడవచ్చు అనర్గలంగా సాక్ష్యాలు చెప్పొచ్చు మట్టి పట్టుకోవచ్చు మొదటి సంతకం అనొచ్చు రెండవ సంతకం అనొచ్చు వేల కోట్లు అనొచ్చు నీకు మొగతనం ఉందా అని అనొచ్చు నువ్వు మొగోనివా అనొచ్చు నిన్ను ఊరేస్తా అనొచ్చు నేనంటే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు బరాబ్బరు చూసుకుంటాడు కొందరు ఎట్లా అంటే ఒకరే దేవుని నమ్ముకుంటాడు నేను క్రైస్తవుని నమ్ముతా జీసస్ని నమ్ముతా జాంగీర్ పీర్ దర్గాని నమ్ముతా పెద్దమ్మ తల్లిని నమ్ముతా ముప్పై రెండు సార్లు అయ్యప్ప దీక్ష చేసిన అన్ని దేవుళ్ళ నమ్ముతాడే నాకు దేవుడే నాకేదన్నా జ్వరం వస్తే మొదలు దేవుని దగ్గర పోయి ప్రేయర్ చేసుకుంటు నేను తర్వాతనే డాక్టర్ తానికి పోతా నాకు ఆయన ఏది శాపనార్థం నువ్వు మాట్లాడింది తప్పు కాకా కాకా అంటాడు ఆయన సతీష్ గారు నన్ను దేవుడు నేను చూసుకుంటాడు ఏం చూసుకుంటాడు నన్ను అరవై ప్లస్ అరవై ఐదు ప్లస్ అరవై ప్లస్ అయిపోయినా మా అన్నది మా అన్న అది అయిపోయింది నాకు ఇక రైట్ సార్ ఇప్పుడు ఏంటి పెళ్ళికి పిలుపు వస్తుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వచ్చింది పెళ్ళికి వచ్చింది కదా ఇచ్చింది కదా మేము పెళ్లి పెళ్లి ఇంకోటి ఎట్లుండదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్లకు నచ్చి వాళ్ళ ఆప్తులు కొని వాళ్ళ గౌరవం ఉన్న దగ్గర ముఖాలతో నడుచుకుంటూ వస్తారు అవి నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రామచంద్రరావు గారి కుటుంబాన్ని షర్మిలమ్మను జగన్ రెడ్డి గారిని రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరుల మాది చిన్న గృహప్రవేశం ఉండే ఒకటి మే ఫస్ట్ నాడు గృహప్రవేశం తొంభై ఆరులో ట్వంటీ నైన్త్ మే గృహప్రవేశం రాజశేఖరకి చెప్పిన విజయమ్మకు చెప్పిన రామచంద్రరావు గారికి వాళ్ళ మిసేజ్కి చెప్పిన నేను మోంగని జగన్ షర్మిలో కూడా రావాలి అన్న నేను చెప్తే రారు రాగవా నేను పిలుస్తాను నువ్వు చెప్పు అన్నాడు అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారి చిన్న పని ఉంటే నేను చేసి పెట్టినా నాతోటి అయ్యేది హైదరాబాద్లో బాబు అనే వరకు ఇద్దరు వచ్చారు ఖచ్చితంగా వస్తాం అంకుల్ అన్నారు విజయ నేను అందరికి బట్టలు కూడా తీసుకొచ్చిన సరే ఆ రోజు నాన్ బైలబుల్ వారెంట్ ఇష్యూ అయింది రాజశేఖర నాకు ఓకే కడపాల ఆయన చూసుకోలే ఖచ్చితంగా పోవాలి అప్పుడు ఉమేష్ చంద్రుడు ఎవరు ఎస్పీ ఉన్నాడు ఖచ్చితంగా పోవాలి నాకు చిన్న ఫోన్ చేశారు సూర్యుడు సార్ వస్తలేడు మళ్ళీ నెక్స్ట్ టైం మీ దగ్గరకు వస్తాడు ఫస్ట్ వీక్లో పెట్టుకోమన్నాడు నువ్వు మాత్రం గృహప్రవేశం పోస్ట్పోన్ చేయకమని నేను పోస్ట్పోన్ చేసుకోని అయిపోయింది గృహప్రవేశం అయిపోయింది నాలుగు జూన్ అప్పుడు విజయమ్మకు రామచంద్రరావు భార్య జరుగుతున్నారు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళిద్దరు రాలే షర్మిరా రాలే రామచంద్రరావు గారు వచ్చిండు జగన్ గారు వచ్చిండు సూ మన రాజశేఖరని వచ్చిండు ఒకటే అంబాసిడర్ కార్ల పక్కకు సూర్యుడు నాయుడు డ్రైవర్ ముగ్గురు వెనక కూర్చొని వచ్చారు టీవీ టవర్ కాడికి వచ్చినాక నాకు ఫోన్ చేసి మా వాళ్ళ మనిషి పంపిన వచ్చారు ఎనిమిది గంటలు మా ఇంట్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మొత్తం వాళ్ళ అందరికీ ఇచ్చిన బట్టలు అని పెట్టినా ఏమో ఆడే పెట్టిన బట్టలు జగన్కి ఆడనే పెట్టినా రామచంద్రరావు గారికి పెట్టినా అది అటువంటి కుటుంబం అది జగన్ గారు నా కొడుకు పెళ్ళైంది రెండు వేల పదిహేనులో నేను పోయి కాడిచ్చిన రాఘవన్న అదే రోజు హర్ష వర్షది బెంగళూరులో స్కూల్ ఫంక్షన్ ఉంది అది నాకు చాలా ఇంపార్టెన్స్ నేను ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు దానికంటే ఉంటుంది చూడు రాగమన్నా పెళ్ళికొడుకు చేసి దానికి వస్తా అన్నాడు తల్లిని తోలుకొని వచ్చాడు అది వాళ్ళ వ్యక్తిత్వం రాజారెడ్డి గారిది కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారిది కానీ పూర్తిగా విరుద్ధమే సరే నా కొడుకు పెళ్లికి వచ్చింది బెంగళూరుకి వెళ్ళి వచ్చింది బెంగళూరుకి పోయింది అని సంతోషపడ్డా కానీ విజయం వచ్చింది శర్మలమ్ వచ్చింది సుబ్బార్డ్ అని వచ్చిండు విజయసాగర్ అందరూ వచ్చారు అంటే వెళ్ళి మేనల్లుడైనా తమ్ముడైనా కొడుకైనా ఎవరైనా కానీ రాజశేఖర రెడ్డి అయితే ప్రతి విషయంలో ఆయనకు ఆలోచన ఉండిపోతాడండి మేనల్లుడు తండ్రి లేకుండా మేనమామ ఉండాలంటారు ఎంగేజ్మెంట్కి వచ్చాడు సరే అక్కడ ఏం ప్రవర్తన ఎవరి ముఖాలు ఎట్లుండే చూసినప్పుడు ఆ పిక్చర్ చూసి కూడా షర్మిల పట్టించుకోలేదు అని రాశారు కొంతమంది ఇప్పుడు షర్మిల పట్టించుకునేది ఏముంటుంది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఆయన పెళ్లిలో చూసినప్పుడు అవివేకానికి మనం పెద్దగా పట్టించుకోవద్దు ఫోటో దిగడానికి పిలిచిండు లైవ్లో చూసినా చూసినా లైవ్లో చూసినాం నాకు నిన్నెవరో చెప్తావారు నాకు మన పార్టీ వాళ్ళే ఎస్ఆర్టీపీలో పాత పార్టీ వాళ్ళు విజయమ్మ గారు స్వర్ణమ్మ పెద భారతమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత ఎక్కిలు పట్టి ఏడ్చేట ముందు రోజులో కూర్చోండి ఉంటుంది కదా వచ్చేట్లే జస్ట్ గెస్ట్ లాగా ఒక రెండు నిమిషాలు కనపడి వెళ్ళిపోయాడు ఏమి వారసురాలు ఏం వారసురాలు ఏం రక్త సంబంధం నువ్వే కరెక్ట్ పర్సన్ అయితే ఇలా వైఎస్ రాజారెడ్డి వారసుడు ఇంత చిన్న లాజిక్ కూడా పొరపాటు ఏమి పగలు ఏం కక్క ఏం కార్పణ్యాలు ఏం కషి ఏమి ఓరులేని తను దగ్గర మీకు మీరు బాగా దగ్గర వాళ్ళు కాబట్టి బహుశా మీకే ఉండాలి ఎందుకు అది అవ్వలేదు ఏది అన్నా చెల్లెలు వియంకులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎట్లుంటుందంటే భారతం ఎవరు భారత బయట దగ్గర బంధువులను చేసుకోండి అంటే మనలో ఇప్పుడు మనకుంటే అన్యోన్యంగా ఉంటారు ఆప్యాయతగా ఉంటారు ప్రేమలు ఆప్యాయతలు వంచారు ఎవరో కొత్త తీసుకొచ్చు ఎందుకని ఇప్పుడు ఈమె విపరీత బుద్ధి నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇద్దరు అమ్మాయిలను ప్రపంచంలో ఎవరితో పోల్వలేము రాజశేఖర్రెడ్డి గారి చనిపోయిన మొట్టమొదటి వర్ధంతికో జయంతికో ఆయన చనిపోయిన తర్వాత నేను ఈ షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాతనే ఒక రెండు సార్లు పోలే ప్రతి సంవత్సరం వర్ధంతికి జయంతికి నేను పోతా ఓ రోజు ముందు పోతా ప్రేయర్ చేసుకుంటా జగన్ గారిని కలుస్తా వస్తా నేను గప్పుడు చూసిన చూడు పిల్లల్ని ఇద్దరిని వర్షమ్మను వర్షాన్ని తల్లి పెంపకం అహంకారం లేదు ఒక ముఖ్యమంత్రి మన్మరాలను ఒక ముఖ్యమంత్రికి బిడ్డలం ఆనిముత్యాలు చదువులో అంతే నడవడికలు అంతే ప్రేమలల్లో అంతే అంతే ఆ తల్లి పెంచింది అట్లా సో ఎందుకు ఆ పిల్లలు షర్మి ఇంటి కోడలు కాలేకపోయారు అనేది ఏంటి రీజన్ ఈ పిల్లోనికి కూడా పెళ్ళేజ్ కాదు అది జస్ట్ ట్వంటీ ఫోర్ ఎంతో ఉన్నట్టు ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి క్షణకావేశం అనాలోచిత నిర్ణయాలు శుభమాన్ని పెళ్లి చేసుకుంటారు మంచిగా పరిధిల్లాలి వాళ్ళు ఆ జీసస్ దయ వలన దేవుని దయ ఉండాల మీద అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి కదా తప్పటడుగులు